నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిలిక్ స్మిత ఈ పేరు వినగానే కుర్రకారులో ఏదో తెలియని ఆసక్తి ఏదో తెలియని వైబ్రేషన్ అసలు స్మిత పేరు వినగానే ఎందుకు ఈ ఆసక్తి అసలు సిలిక్ స్మితకి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అనే డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఇమాంది రామారావు గారు ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం సర్ చెప్పండి అసలు సిలిక్ స్మితకి మీకు పరిచయం ఎలా జరిగింది ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఎవరు సిల్క్ స్మిత ఎందుకు అంత పేరు వచ్చింది ముఖ్యంగా ఈ కుర్రకారు యువత వాళ్ళలో ఎందుకు ఇంత వైబ్రేషన్ ఇవన్నీ నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలే దీని గురించి నేను చాలాసార్లు నేను మాట్లాడాను ఇంకా మాట్లాడుతున్నాను అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఇయర్స్ వాళ్ళ తాను కోరిక మేరకు అంటే వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట ఇంకేం చెప్తాం ఇంకేం చెప్తామని చెప్పేసి సిల్క్ స్మిత గురించి పదే పదే అడగడంతో మనం చెప్పగా తప్పింది కాదు అందువల్ల చెప్తున్నాం అన్నమాట అంటే స్మిత జీవితం ఓ విధంగా చెప్పాలంటే మంచి మంచి కథ చక్కని డైమెన్షన్స్ ఉన్న కథ చక్కని మలుపులున్న కథ బాధాకరమైనటువంటి ముగింపు ఉన్న కథ ఏ కథ కూడా మనల్ని ఊరకనే మనకి ఉత్సాహపరచదు ఊరకనే మనసుకు హత్తుకోదు మనసుకు హత్తుకుందంటే ఆ కథలో ఏదో వైవిధ్యం ఉంది ఏదో గొప్పదనం ఉంది ఏదో మర్చిపోలేనటువంటి తత్వం దాంట్లో ఉండాలి ఆ నైజం అంతా సిల్క్ స్మితిలో ఉంది కాబట్టి ఇన్నిసార్లు మనం మాట్లాడుకున్నా ఇన్నిసార్లు చెప్పినా సరే ఇంకా ప్రేక్షకులు ఏదో తెలుసుకుందాం ఉన్నటువంటి కుతూహలతో ఉన్నారు సరే చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మీ ప్రశ్న ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూశారు ఎక్కడ చూశారు సిలిక్ స్మిత అని చెప్పి నేను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఆవిడ పేరు స్మిత కాదు విజయలక్ష్మి శాలిగ్రామంలో అపర్ణ అని ఒక ఆర్టిస్ట్ ఉండేది చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేది వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉడే నేను చూసినప్పుడు ఇంట్లో ఇల్లు తడిగుడ్డతో తుడుస్తూ ఉంది ఎవరి అమ్మాయిని అడిగినట్టయితే అపర్ణ వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట ఏలూరు నుంచి వచ్చిందండి మా వాళ్ళ అమ్మాయి అండి పెద్దగా పనిచేస్తుంది అలాగే సినిమాలు అంటే బస్ బాబు చాలా పిచ్చి అందుకనే వచ్చింది సరే మన ఇంట్లో ఉన్నట్టయితే ఎవరైనా ఎవరి దృష్టిలో పడినట్టయితే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు రాకపోతాయా ఏదో చిన్న క్యారెక్టర్ వేస్తే తన బతుకు తన పొట్ట గడిచిపోతుంది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట అది ఫస్టు అప్పుడు పేరు స్మిత కాదు విజయలక్ష్మి అదే తిక్క చాలా కథ ఉంది దాని తర్వాత ఏంటంటే రోజు నేను దాసరి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తుండేవాడిని ఒక రోజు మామూలుగా ఏఎం స్టూడియోలో ఎక్కడో మా షూటింగ్ జరుగుతుంది సీతారాములో ఏదో సినిమా షూటింగ్ అప్పుడు టీవీ శాస్త్రి అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాడు ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు అన్నమాట అందులో వేషాల కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎవరు వస్తారని కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు సరే ఎవరు కూడా మాకు నప్పడం లేదు అందులో ఒక రూపా చక్రవర్తిని ఒక అమ్మాయి కన్నడ అమ్మాయి అమ్మాయి వచ్చింది ఈశ్వర పక్కకి ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది ఈ అమ్మాయి వచ్చింది ఈ విజయలక్ష్మి మాట శాస్త్రి గారితో వచ్చింది ఒడ్డు పొడుగు బాగానే ఉంది అదేంటిది ఈ అమ్మాయిని అప్పటింట్లో చూసాం కదా అనుకొని అడిగా అవునండి వ్యాపార గారు ఇంట్లో చూశారు మీరు అని మాట సరే గురువుగారు పరిచయం గురువు గారు చూశారు ఒడ్డు పొడుగు బాగానే ఉంది అమ్మాయి ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి ఎలాగున్నప్పుడు కూడా ముందు ముందు పనిచేస్తుంది అమ్మాయి బాగుంది అని స్థితను చూడగానే దాసరి గారు ఆడికైతే మంచి భవిష్యత్తు ఉందన్నట్టుగా చెప్పారు అన్నమాట ఒడ్డు పొడుగు బాగుంది మంచి మంచి వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది సరే ముందు అసలు ఈ సినిమాలో పెట్టండి అని చెప్పారు ఆ విధంగా సంగీత సినిమాలో విజయలక్ష్మి బుక్ అవ్వడం జరిగింది ఎవరి పక్కన జయప్రద తమ్ముడు రాజుబాబు ఉన్నాడు కదా అందులో ఇద్దరు అన్నదమ్ములమాట చాట్ల శ్రీరాములకి ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటారన్నమాట శ్రీ శ్రీరాములు సంతానం దాంతోపాటు నారాయణమూర్తి క్యారెక్టర్ పెద్ద అన్నదమ్ముడు క్యారెక్టర్ ఏమో ఈశ్వరరావు చిన్న అన్న తమ్ముడు ఏమో ఈయన రాజుబాబు సరే ఆ విధంగా క్యారెక్టర్ అంటే తీసుకోవడం జరిగింది క్యారెక్టర్ చేస్తుంది అనమాట చేస్తుండగా అమ్మాయి కొంచెం క్యా అంటే క్యారెక్టర్ అందులో పెద్ద క్యారెక్టర్ ఏముంది ఆ మొగుడు చాటు పిల్లమే తప్ప అందులో ఏమీ లేదు పైగా అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ లాంటి క్యారెక్టరే సహజంగా అంటే కోడలికి ఇష్టం ఉండదు కదా ఏదో మనం వేరే కాపురం పెట్టుకుందాం ఆ ముసరివాడు తల్లి ఆ ముసరి వాడు ముసలివాడు ఆ రోగి ఇచ్చిదాయి అందులో ముఖ్యంగా ముసలి వయసులో అవిడికి ఏం బిడ్డ పడుతుంది అన్నమాట దానివల్ల కుటుంబాన్ని వేరు చేసేటువంటి పాత్రలో ఇదో పాత్ర అందులో పెద్ద డైమెన్షన్ ఏముంటుంది వైవిధ్యం ఏముంటుంది చేయడానికి అలాగుండేదన్నమాట సో సంగీత సినిమాలో రెండవ కోడలి క్యారెక్టర్ గాను సిల్క్ స్మిత వచ్చింది అదే విధంగా మరి స్మిత గారు నటిస్తున్న తొలి రోజుల్లో సెట్లలో ఎలా ఉండేవారు బయట ఎలా ఉండేవారు ఆవిడ నేను గమనించినంత వరకు స్మిత చదువుకోలేదు ఐదో క్లాస్ కూడా చదువుకోలేదు దాని చాలా తెలివైంది అంటే తెలివైంది అని ఎలా చెప్పడం అంటే సెట్లో వర్క్ జరుగుతున్నప్పుడు సెట్ వదిలి బయటకు వచ్చేది కాదు డైరెక్టర్ ఏ సజెషన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యేది రెండోది మూడోది ఆ క్యారెక్టర్ చిన్నదైనప్పుడు కూడా ఆ పాత్రని ఔచిత్యం తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మేకప్ చేసుకునేది మేకప్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే కాంప్రమైజ్ అయ్యేది కాదు నాలుగవది అది ఒక చిన్న డైలాగ్ అయినా సరే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాణాలు తీసేసి నా డైలాగ్ చెప్పండి నా డైలాగ్ చెప్పండి అని చెప్పేసి అంటే దట్ ది వాట్ ఐ మీన్ ఉత్సాహం మాట అది ఆవిడకి ఎంత ఉత్సుకత ఉంది ఎంత క్యూరియాసిటీ అనేది మనకు చెప్తుంది అన్నమాట అంటే డైలాగ్ మీద ఇంట్రెస్ట్ ఆ డైలాగ్ తీసుకొని బ్యాక్ చేసి తనలో తనే మరణం చేసుకోవడం తనలో తనే చెప్పుకోవడం ఇవి చేసేది అన్నమాట సెట్లో అలాగ ఉండేది బయట ఎలాగుండేదంటే చాలా అల్లరి పిల్ల అందరితో జోవియల్గా ఉండేది ఈ పిల్ల కాసేపు మాట్లాడితే బాగుండు అనిపించేది తర్వాత అవతల వాళ్ళు ఎవరైనా సరే పొరపాటున ఏదైనా కొంచెం మనసు బాధపడే జోకులు వేసినా సరే గలగల నవ్వేసేది కాదు కాదనమాట అక్కడ సక్సెస్ దాని సక్సెస్ ఏంటంటే ఎవరు ఏమన్నప్పుడు కూడా దానికి సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం మళ్ళీ తిరిగి సమాధానం చెప్పడం అదే ఉండేది కాదు చక్కగా నవ్వేసేది అన్నమాట ఆ పలువర్సది బాగుంటుంది నల్లగా ఉన్నా సరే అమ్మాయి కలగా ఉండేది అన్నమాట ఇలాగా అమ్మాయితో ఒకసారి మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఇంకోసారి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని చూపించేవాళ్ళు అది నేను గమనించానమాట ముఖ్యంగా వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ఎవరు ఏ రకమైన మీరు చేసినప్పుడు కూడా మర్చిపోయేది కాదు ఎవరి ద్వారా ఎలాంటి సహాయం పొందినా ఒకసారి మా ఇంటికి రండి మీరు ఒకసారి సండే వచ్చేసేయండి హాయిగా మనందరం కలిసి లంచ్ చేద్దాం అంటే ఒక లంచో ఒక డిన్నరు లేకపోతే ఇంకేదో ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకునేది అన్నమాట అదొక గొప్ప గుణం సహజంగా సినిమా ఇండస్ట్రీలో అవసరం అంటే గడిచిపోగానే థ్యాంక్స్ అని చెప్తారు అయ్యో మీ రుణం తీర్చుకోలేమంటారు ఇప్పుడు అలా కాదు ఎవరి సహాయాన్ని కూడా ఎవరికి పెట్టుకునేది కాదు మీరు నాకు ఇచ్చేసే నేను మీకు ఇచ్చేస్తున్నాను అంటే మీరు రండి ప్రేమగా రండి మీరు ఎంత ప్రేమగా నాకు ఈ విధంగా ప్రోత్సహించారు నాకు ఈ సహాయం చేశారు నేనేం చేయగలుగుతున్నాను కాపీ అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేద్దాం ఉంటాను డోంట్ మిస్ ప్లీజ్ కమ్మా నన్ను చెప్పేసి అలా ఎంకరేజ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్ళి అందరితో హ్యాపీగా ఇట్లా ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేస్తూ అలాగే లంచ్ డిన్నర్ అది ఇస్తుండేది అన్నమాట అదో మంచి ప్రధానమైన మంచిగుణం అనమాట సో సెట్లోనూ అంత తిరిగితేటలుగా అంత జాగ్రత్తగా అంత కేర్ఫుల్గా ఉండేది సెట్ బయట ఆవిడ కెరీర్ని బిల్డప్ చేసుకోవడం కోసం అంత ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేదన్నమాట ఇది నేను చెప్పదలుచుకున్న విషయం సెట్లోనూ ఆర్టిస్ట్ గా ఎదగడం కోసం అన్ని ప్రయత్నాలు చేసేది బయట కెరీర్ కి పది మంది హెల్ప్ అయ్యేలాగా పది మందితో కూడా మంచి రేపు మెయింటైన్ చేసేది ఇది చేసిన విజయలక్ష్మిగా ఉన్న పేరు ఎలా ఆమె తమిళ్లో శివకుమార్ హీరో వంటి చక్రం అనే ఒక సినిమా లాచ్ అందులో వెళ్లి క్యారెక్టర్ ఆ చీటికి మాటికి ఆవిడ సిల్క్ సిల్క్ అని ఒక ఆ పదం చెప్తుంటది అన్నమాట సిల్క్ అంటే జారిపోతుందని అర్థం కదా సిల్క్ అంటే అదే కదా ఆ సిల్క్ అనే దానికి తమిళనాడులో ఉన్న ప్రేక్షకులు అందరూ పడిపోయారు అంతే ఫ్లాట్ అయిపోయారు అన్నమాట ఆ వండి చక్రంలో సిల్క్ స్మిత కోసమే చూడడానికి వెళ్ళారు చివరకు ఆ పేరే ఇంటి పేరుగా మారిపోయింది ఆ స్మితగా పేరు మార్చారు కదా స్మితగా పేరు ఎవరు మార్చారండి తమిళను మార్చడం జరిగిందమ్మా తెలుగులో కూడా స్మిత అని పెట్టారు పేరు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కనుక స్మిత అంటే నవ్వు అని సిరునవ్వు అని అర్థం అక్కడ స్మితకి సిల్క్ అనే పేరు తగిలించారన్నమాట తమిళ వాళ్ళకు అలాగా సిల్క్ స్మిత అయ్యింది స్మిత అనే పేరు మా సంగీతంలోనే ఉన్నట్టుంది ఉంది మా గురువుగారు ఎవరో పెట్టారు స్మిత అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అని చెప్పేసి స్మిత పెట్టారు వండి చక్రం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సిల్క్ స్మితగా ఎస్టాబ్లిష్ అయింది అనమాట ఇంకా అందరూ సిల్క్ స్మిత పిల్లలు మొదలు పెట్టారు మరి సిల్క్ స్మిత ఎవరి ప్రేమలో అయినా పడ్డారా అది తొలి రోజుల్లో ప్రేమలో పడ్డం అంటే శివాజీ గణేష్ గారు అబ్బాయి ప్రభు బుద్దుగా ఉండేవాడు కదా రామ్ ప్రభు రా రాము ప్రభు ఇద్దరు బ్రద బ్రదర్సు శివాజీ గణేష్ పిల్లలు ఈ ప్రభు ప్రేమలో మొదలు పడింది అన్నమాట పత్రికలు అన్నీ రాశాయి ఈవిడ కూడా పెద్దగా ప్రేమించింది ప్రభుని ప్రభు కూడా బాగానే ఇష్టపడ్డాడు వాళ్ళ జంట బాగుంది ఎక్కువ సినిమాలు చాలా సినిమాలు అన్నమాట వాళ్ళు తర్వాత తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ప్రభు కుదరలేదు ఎందుకంటే ఆ స్మితకి శివాజీ గణేష్కి గొడవ వచ్చింది ఆ గొడవ ఎలా వచ్చిందంటే శివాజీ గణేష్ అంటే ఒక టైగర్ లాంటి కదా తమిళ ఇండస్ట్రీలో పెద్ద దిక్సూచి లాంటి వాడు అన్నమాట ఆయన ఆయన సెట్లోకి వస్తే మొత్తం అక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి మొత్తం డైరెక్టర్ వరకు ఎలర్ట్ అయిపోయి లేచి నిలబడి గౌరవిస్తారు అటువంటి వ్యక్తి కదా శివాజీ గణేష్ను కానీ శివాజీ గణేష్ సెట్లోకి వస్తుంటే సిలిక్ స్మిత లేచి నిలబడలేదు చూశాడు అది అమ్మాయి అంటే కొత్తగా వచ్చింది బాగా రైజింగ్లో ఉంది సిల్క్ స్మెత్ అంటే రైజింగ్లో ఉంటే అరే మంచి మర్యాద అవసరం లేదా అంటే ఎవరో వెళ్ళి చెప్పారు స్మెత్తో శివాజీ గణేష్ వచ్చారమ్మా లేచి నిలబడి వనకు చోల్ అని చెప్పి ఎదురు నా అన్న చల్లమాటే అని చెప్పేసి కూర్చుంది అన్నమాట ఎందుకు చెప్పాలి నేను చెప్పను అంటే శివాజీ గణేష్ అంటే పెరిగాల పెద్ద ఆయన ఆయన లేచి నిలిచేవాలా నమస్కారం పెట్టాలా నేను చేయడం అని చెప్పేసరికి ఈ విషయం ఆయన తెలిసిందన్నమాట ఎలా ఉంటుంది ఇంత ఎరగంటో నాకు వాళ్ళు అవుతుందా లేదే సరే అసలు ఆ ఆ ప్రస్తావనే తీసుకురావద్దు అబ్బాయి నువ్వు ఆ శిల్పి స్మిత అనే ప్రస్తావన తీసుకురావద్దని ఖరాఖండిగా చెప్పడం జరిగింది తర్వాత ప్రభుకి ఈ అమ్మాయి దూరం అయిపోయింది మొదట్లో ప్రభు ప్రేమలో పడింది తర్వాత స్మిత ప్రేమలో పడ్డ వాళ్ళు ఉన్నారు అది మనం చెప్పుకుందాం కానీ ఆ సిల్క్ స్మిత తొలి రోజుల్లో తొలిసారిగా ప్రేమలో పడింది మాత్రం ప్రభుత్వం అది